నమస్తే కథలు మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా ఇంకోటి చెప్పుకుందాం అండి పట్టు విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి వచ్చి కళేబరాన్ని భుజానేసుకున్నాడు బయటికి నడుస్తుంటే బయత ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం అట ఒక పల్లెటూరులో ఒక విధవరాలు ఒక ఆవిడ ఉండేది భర్తలేడు ఒక చిన్న ఆడపిల్ల ఉండేది ఆవిడ కొంచెం అనారోగ్యం మనిషి పాపం పిల్లని ఎట్టా గొట్టా పెంచి పదమూడు పద్నాలుగు పదహారు ఏళ్ళు అట్లా వచ్చిన వయసు వచ్చింది పిల్లకి పెద్దదైంది తల్లి చాలా జబ్బు తెప్పింది పిల్ల మంచి బుద్ధిమంతురాలు పని మంతురాలు కూడా అయితే వాళ్ళ అమ్మాయి అన్న తోటి ఏమంది అంటే కూతురు అమ్మాయిని ఇంకెంతకాలం కష్టపడతావు నేను పెద్దదాన్ని అయ్యాను బలము ఆరోగ్యము రెండూ ఉన్నాయి ఎక్కడైనా ఒక పరువు ఇంట్లో చూసి పనికి పెట్టున్నాను నేను వాళ్ళ ఇంట్లో పని చేసి నేను పోషిస్తాను వివాహం అవి అంటావా తర్వాత కాలంలో చూసుకుందాం ఇట్లా ఈ ఊళ్ళో మనకేం పోషణ లేక చిన్న ఊళ్ళల్లో కష్టమమ్మా ఎక్కడికైనా వెళ్దాము నేను నిన్ను చూసుకుంటానని పిల్ల గట్టిగా ధైర్యం చెప్పింది సరే వీళ్ళు ఏదైనా కొంచెం పెద్ద ఊరు వెళ్దామని ప్రయాణమై అక్కడక్కడ ఆగుతూ వేరే ఊరికి బయలుదేరారు ఈ వేరే ఊరు వెళ్ళే క్రమంలో ఒక పెద్ద పట్టణంలో ఒక పెద్దవాళ్ళ ఇంటి వాకిట్లో ఆగారు ఒకరోజు సాయంత్రం అయితే అరుగు మీద కూర్చుంటే ఆ ఇంటి ఆవిడ చూసింది ఎవరు ఏమిటి అంటే మా మా అమ్మ మేము వేరే ఊరు ప్రయాణం అయ్యామండి ఈ రాత్రికి పంచలో పడుకొని ఇవ్వండి అని అడిగితే సరే బా సరేనండి సరేనని ఏం చేసింది లోపలికి వెళ్ళి ఏదో కాస్త అన్నము అవి కూరలు అవి ఉంటే వీళ్ళ కాస్త మజ్జిగ అన్నం పెట్టి అన్నం పెట్టింది అన్నం తిని తల్లి పిల్ల పడుకున్నారు పడుకుంటే ఇల్లు చూస్తే పొద్దున్నే లేదు చూస్తే పెద్ద ఇల్లు బోలెడని గదులు వెనకాల గొడ్డు గోదా ఉన్నాయి వాకిలి అది చాలా బాగుంది పిల్ల ఏమందంటే అమ్మ వీళ్ళు మంచి వెళ్ళి ఉన్నారు వీళ్ళని అడుగుదామని ఆవిడతో మాట్లాడింది మా అమ్మకి నాకు ఉండడానికి స్థలం చూపించండి మీ ఇంట్లో ఏదైనా పని ఇవ్వండి చాలా బుద్ధిగా పనిచేస్తాను నేను అని అడిగింది ఆవిడ ఏమందంటే అమ్మ పనికి లోటు బోల్డ్ పని వంట ఆవిడ ఎట్లాగూ ఉంది పై పనికి మనిషి ఎట్లాగూ కావాలి ఎంత చేసినా ఈ ఇంట్లో పని తరగదు ఉండండి అని కోక కొట్టు గది ఒకటి చూపించింది మీ అమ్మ నువ్వు ఈ గదిలో ఉండొచ్చు గాలి వెలుతురు వస్తాయి మీ అమ్మ జబ్బు మనిషి కాబట్టి ఏదైనా మంది పీల్చుకుని ఇక్కడే చేసుకుందు కానీ అంటే అమ్మాయి ఏమంది నాకేం ఇదిగా జీతం కూడా ఇవ్వద్దు రెండు పూట్ల శుభ్రంగా అన్నం పెట్టండి చాలు అంటే సరే ఓ పది రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా ఆవిడ ఒప్పుకుంది ఇక ఆ కొట్టుగా శుభ్రం చేసుకుని తల్లి పిల్ల వాళ్ళు తెచ్చుకున్న బట్టల మూటను అక్కడే పెట్టుకుని ఉన్నారు ఓ మంచము అవి ఇచ్చారు తల్లి మంచం పడుకునేది పిల్ల కింద పడుకునేది ఎంత చక్కగానో పనిచేసేది బాగా ఇంట్లో మంచిగా అలవాటైంది అలవాటైతే ఒకనాడు ఏమైంది అట్ట పిల్ల సాయంకాలం మంచినీళ్ళు అవి బావికెళ్ళి పట్టుకొచ్చేసుకున్నాక రాత్రికి ఏదో పడింది నీళ్ళల్లో పడేసరికలు పిల్ల ఏం చేసింది ఆ మంచినీళ్ళు బారిపోసి మళ్ళా వెళ్ళి ఇంకో చేద వేసి తీసుకొద్దామని బాగా రాత్రి మాటన నువ్వు దగ్గరికి వెళ్ళింది లాంతరకు వచ్చుకుని వెళ్తే అక్కడ ఒక కుర్రాడు కనపడ్డాడు అమ్మాయికి మంచి బలశాలి బలంగా ఎత్తుగా ఉన్నాడు మొహం అది బాగుంది ఈ అమ్మాయిని అడిగాడు ఎవరమ్మాయి చీకట్లో వస్తున్నావు నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదే అంటే నేను పని మంచిది కొత్తగా చేరాను ఆరు అయింది మేము వచ్చి మా అమ్మ నేను ఇక్కడే ఉంటున్నాం అన్నది అన్నాక సరే నాకు కూడా మంచినీళ్ళు ఇవ్వన్నాడు కాసిన మంచినీళ్ళు తాగాక ఏం చెప్పాడంటే నాకు సహాయం చేస్తావా అన్నాడు చేయగలిగే సహాయం ఏదైనా చేస్తాను బాబు ఏం కావాలో చెప్పండి నేను ఇంటి వాళ్ళ అబ్బాయినే చనిపోయాను నేను చాలా కాలం క్రితం ఒక పిశాచాలకి చిక్కుకున్నాను నేను వాళ్ళు నన్ను చాకరీకి వాడుకుంటున్నారు ఆ మూల తలిపేసి తాళం ఉంటుంది కదా ఆ గది నాదే నువ్వు నాకు సహాయం చేయమని అడిగాడు అడిగితే అమ్మాయి ఒప్పుకుని ఒప్పుకొని ఏం చేసింది ఆ అమ్మ రేపొద్దున ఆవిడ దగ్గరికి వెళ్ళి మర్నాడు మరి ఆ గది ఎవ ఖాళీగా పడి ఉంది కదా ఆ గది ఇవ్వండి నాకు అంది అనే సరుకులు ఆవిడ కోపం వచ్చింది ఆ గది మా అబ్బాయిది వాడు ఎప్పుడు చచ్చిపోయాడు అది నేను ఎవరికి ఇవ్వనంది అయితే నేను వెళ్ళిపోతానంది కుసుమవతి ఆ పిల్ల పేరు కుసుమవతి నేను వెళ్ళిపోతానంది ఆవిడకి ఆ పిల్లను వదలటం ఇష్టం లేదు చక్కగా పనిచేస్తుంది చేదోడు బాదోడుగా ఉండే మనిషిని పోగొట్టుకోవటం ఇష్టం ఉండదు వాళ్ళమ్మ అసలు మాట కూడా మాట్లాడదు వేళకి దీని పడుకుంటుంది ఆవిడ ఆవిడ దొడ్లో కూర్చుంటుంది ఏదైనా ఆ కూరలు అవి చేసి చిన్న పన్న పని తల్లి కూడా చేస్తుంది పెద్ద పనులు చేయపోయినా సరే ఈవిడేమనుకుంది ఏనాడో పోయిన పిల్లవాడు ఆరేడేళ్ళు అయిపోయింది ఆరేళ్ళు అయింది అని ఆలోచించుకుని సరే గది తలుపులు తీర్చింది ఈ అమ్మాయి ఏం చేసింది గదిలో చక్కగా గది అంతా దులుపుకొని శుభ్రంగా కిటికీలు అవి తీసి పరదాలవి మార్చి గాలి పారేటట్టు చేసి నేను ఇంకా ఓపిక్గా పనిచేస్తాను మీకు హాయిగా నిద్ర సుఖంగా పడుతుంది ఈ గదిలో నాకని చెప్పింది అస్ ఆవిడికి వాళ్ళమ్మ కొట్టు గదిలోనే పడుకునేది పిల్లొచ్చి ఈ గదిలో పడుకునేది ఆ అబ్బాయికి అబ్బాయి ఏం చెప్పాడంటే వాడు పిశాచాలకి చిక్కుకున్నాడు వాడు జీవించు ఉండగానే దాంతో ఆ పిశాచాలు ఏం చేసినాయి వీడిని చచ్చిపోయినట్టుగా చేసేసి వీడి ఆత్మను పట్టుకుపోయినాయి పాడుతూ విపరీతంగా చాకరీ చేయించుకుంటాయి రోజుకొక్క గంట సేపు అతను వచ్చి ఎక్కడికైనా వెళ్ళచ్చు ఫ్రీ టైం ఉంటుంది ఒక గంటే రోజు రాత్రిపూట ఒక గంట వదులుతాయి మిగిలిన ఇరవై మూడు గంటలు వాడు అది ద్రాహారాలు లేకుండా అక్కడ పనిచేయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ఏడేళ్ళు వాడి శిక్ష ఏడేళ్ళు ముగిసాక వాడు వెనక్కి వచ్చేయచ్చు ఇంట్లో వాళ్ళు కనుక కనిపెట్టారా మళ్ళీ ఏడేళ్ళు ఎక్కువైపోతుంది ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అయింది రోజు రాత్రిపూట వచ్చి ఈ కుసుమావతి దగ్గర కబుర్లు చెప్పేవాడు ఇక క్రమంగా ఏం చేశాడు ఈ అమ్మాయితోటే ఉండటం మొదలు పెట్టాడు కొన్నాళ్ళకి కుసుమావతి గర్భవతి అయ్యింది ప్రతిరోజు రాత్రి అబ్బాయి వచ్చేసేవాడు ఈవిడ గర్భవతి అయ్యేసరికల్లా ఈవిడికి ఏం చెప్పాలో తెలియలా ఇంటావిడికి కానీ ఆవిడ అడగల ఎవరని ఏమిటని అడగకుండా ఊరుకుంది కానీ ఈ అమ్మాయి మీద నిఘా వేయాలని చూసేది రాత్రిపూట ఈ అమ్మాయి ఎవరితోటో మాట్లాడుతున్నట్టు ఆవిడికి తెలిసేది ఒకనాడు కొంతకాలం అయితే కదా కూసుమావతి కాస్త కన్నది డెలివరీ అయింది ఒక మగ పిల్లవాడు పుట్టాడు పిల్లాడు రోజుల పిల్లవాడిగా ఉండగానే ఈవిడేం చేసింది ఈ పిల్లని రోజు నిఘా వేస్తుండేది నిద్ర వచ్చినప్పుడు పడుకునేది ఒకనాటి మధ్యాహ్నం ఎందుకో నిద్రపోయి రాత్రిపూట కొంచెం మెలుకుగా ఉండి ఈ గదిలో ఎవరు మాట్లాడుతున్నారో చూద్దామని వెళ్ళి గది దానికి ఉన్న చూస్తూ ఉండటం మొదలుపెట్టింది కాసేపటికి తెలిసింది కుసుమావతి ఒళ్ళో పిల్లాడు తాగుతున్నాడు సంటి పిల్లాడిని పెట్టుకుని ఉంది ఆ మాట్లాడుతున్నవాడు తన కొడుకు ఈవిడ నిర్ఘాంతపోయింది ఏమిటి వాడు ఏనాడో చచ్చిపోయాడు ఆరేడేళ్ళు నాడు ఏడేళ్ళు అయింది వాడు ఎట్టా వస్తున్నాడు ఈ రహస్యం ఏదో భేదించాలనుకుంది ఆవిడ మర్నాడు ఏం చేస్తుంది పని మనిషికి ఏదో విషయం చెప్పి తప్పుకుంది పొద్దున్నే తలుపులు తీసి కూసుమవుతే పిల్లాంటి వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి పనిలోకి ఉంటే ఆ పని మనిషి ఏం చేస్తే ఒక పెద్ద కావిడి పెట్టని పట్టించుకొచ్చి అమ్మగారు నీ గదిలో ఇది పెట్టమన్నారు అని చెప్పి ముగ్గురు వాళ్ళతోటి కావిడ పెట్టని లోపల పెట్టించి ఆ పెట్టిలో ఆవిడ పడుకుంది రాత్రి అయ్యేసరికల్లా అబ్బాయి వచ్చేసాడు కూర్రాడు వచ్చేసరికల్లా ఈ తల్లి ఆ కాడి పెట్టి కంతలోంచి చూస్తుంది వీళ్ళిద్దరు భార్య భర్తల్లాగా కబుర్లు చెప్పుకుంటున్నారు వివాహం కాలేదు కానీ సంతానం కలిగింది ఈ ఆవిడ ఎప్పుడు ఆగలైపోయింది కొడుకుని చూసేసరికి ఆ తలుపు పైకి తోసుకుని నాయన నువ్వే ను నా తండ్రిని నేను చచ్చిపోను అని గబగబా లేచి బయటకు వచ్చేస్తున్నాను అమ్మా ఎంత పనిచేసావమ్మా ఒక్క నెల రోజులు ఆగుంటే శాశ్వతంగా వచ్చేసేవాడిని కదా ఇప్పుడు నేను ఏడేళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అని ఈ పీసాచాల కథ అంతా చెప్పాడు ఆవిడది నేను కాపలా వేస్తాను పిశాచాలు నేను నెట్టయితుపోతాయని నేను చూడనా అమ్మ వాడితో నువ్వు చేయలేవు ఒక్క నెల ఆగుంటే సరిపోయేది ఇంత పని చేసావమ్మా అంటే ఆవిడేం చేసింది ఏం పర్వాలేదు పీసాచాలు ఇంట్లోకి రాకుండా నేను కాపలా కాస్తానని ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయి గది తా ఉప్పు పసుపు కుంకాలు అవి పోయించి కూర్చుంది కానీ పిశాచాలు అయితే రాలేదు ఈ కుసుమావతి మోగుడుతోటి చాలాసేపు మాట్లాడింది మాట్లాడితే అతను ఏమన్నాడు అవి నన్ను తీసుకెళ్ళిపోతాయి అంటే ఏమైంది పోనీ పనే కదా వాటికి చాకిరి ఇక్కడ చెయ్యట్లా ఇంతకాలం నుంచి రెండేళ్ళుగా గర్భవతిగా అయ్యుండి కూడా మీ అమ్మకి బోళ్ళు పనిచేసి పెట్టాయి కదా ఆ చాకిరి ఏదో నేను చేస్తా నువ్వు పిల్లని చూసుకో ఇక్కడ ఉండు మా అమ్మని బాగా చూసుకోండి చాలు నేను వెళ్తాను అంతే అనేస్తారు అది ఇలా భర్తని సుఖపెట్టాలన్నా దీంతో సరేనని ఒప్పుకున్నాడు ఆ పిశాచాలు వచ్చేసినాయి రాత్రి కప్పులోంచి దిగి వస్తే వీడు మారకానికి ఒప్పించాడు నా బదులు ఈ అమ్మాయి వస్తుంది అని పిశాచాలు అబ్బాయిని వదిలేసి కుర్రాన్ని కూసుమవతిని తీసుకెళ్లిపోయి మామూలు చాకిరీ కాదు దాన్ని పీల్చి పిప్పి చేసేసినాయి అవి మగవాడు బలశాలి చేయగలిగే పని వేరు ఆడది బలహీనరాలు చేయగలిగే పని వేరు బాగా కాల్చుకు తినేసినాయి ఏడు సంతకుముందు అబ్బాయికి ఒక వెసులుబాటు ఉండేది రోజుకు ఒక గంట ఇక్కడికి రావడానికి ఈ అమ్మాయికి ఆ వెసులుబాటు అవి ఇవ్వల ఏడేళ్ళు అక్కడ ఉండటమే అక్కడే ఉంది ఏడేళ్ల తర్వాత కుసుమావతి తిరిగి వచ్చేసి వచ్చేసరికి అలా ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఇల్లు అంతా సందడిగా ఉంది మామిడి తోరణాలు ఓ పక్కన వాజా భజంత్రీలు మేళాలు తాళాలు ఉన్నాయి ఓ ఇంత పిల్లాడు తిరుగుతున్నాడు ఇంట్లో ఏమిటి అని కనుక్కు కనుక్కుంటే ఇంటి వారి అబ్బాయికి పెళ్ళి అమ్మాయి నిర్కాంతిపోయింది ఏం చేయాలో తెలీల అయితే ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి అది ఉండాలి అని కనుక్కుంది ఆవిడ పోయి రెండేళ్ళు అంటే కుస్మావతి వాళ్ళ అమ్మ చనిపోయి రెండు ఐదేళ్ళు చూసుకున్నారు వాళ్ళు ఆవిడ పోయింది తర్వాత ఈ ఏడేళ్ళు ఫినిష్ అయ్యి కుసుమావతి వచ్చే కాలానికి అతను పెళ్లి చేసేసుకుంటున్నాడు పని మనిషిని ఉంచుకోవాల్సిన పని ఏముంది వాళ్ళకి పిల్లాడు లక్షణంగా ఉన్నాడు నాయనమే పెంచేసింది ఏడేళ్ళు వచ్చాయి వాడికి వాడికి ఇంకా తల్లి అవసరం లేదు ఆ తల్లి ఎవరో కూడా తెలియదు వాడికి నెల రోజుల లోపలే వెళ్ళిపోయింది తల్లి అదే అందరికీ ఊరందరికీ బట్టలు పంచి పెడుతున్నారు అతనేమో వచ్చిన వాళ్ళందరికీ తాంబూలు అల్లుస్తున్నాడు అమ్మేమో చీరలు పెడతారు ఆవిడ చీర జాకెట్టు ఎంఐ చేతిలో పెట్టబోయింది కానీ ఎంఐ పుచ్చుకోవాలి వదిలేండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది వాళ్ళు కుసుమావతిని గుర్తు కూడా పట్ల ఏడు సంవత్సరాలు అయింది ఏం గుర్తుపడతారు ఆసక్తి లేదు వాళ్ళకి ముందు తమ పాయాలో సాగిన సంబంధం ఏదో కుదుర్చుకున్నారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఈ కథ చెప్పాడు బేతాళ్ళు అమ్మాయి ఏం చేస్తుండొచ్చు నీ బదులు నేను అక్కడ అనుభవించాను నేను వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకుని నాకు ఎందుకు స్థానం లేకుండా చేసేవని అడగాలి నా పిల్లాన్ని నాకు ఉంచకుండా మీరే ఎట్లా సొంతం చేసుకుంటున్నారని కనుక్కోవాలి ఈ రెండూ చేయకుండా కుసుమవతి ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయింది అంటే అప్పుడు రాజుగారు చెప్పాడు కుసుమవతి ఎవరి బాధ్యత అయినా తీసుకునే రకం వాళ్ళమ్మ ఉండగానే ఆవిడ ఏదో ఒక మాదిరి పని చేస్తూ తనని పోషిస్తుండగానే నువ్వు నా కోసం ఏం చేయద్దు నేనే నేను చూస్తానని చెప్పి ఒక బాకెట్లో కనపడిన కుర్రాడు నాకు సహాయం చెయ్యి అంటే వాడు ఉండడానికి ప్రతిరోజు ఉండడానికి వీలుగా గత్తల్పులు తెరిచిపెట్టింది వాడి గది వాడికి తెరిచిపెట్టింది నీ గదిలో నువ్వు పడుకో నీతో నాకు సంబంధం లేదనుకంటే అతని దగ్గరికి రా అనగానే అతన్ని సంతోష పెట్టడానికి పాపం కుటుంబం అవకాశం లేనివాడని వాడిని సంతోషపెట్టింది సంతోషపెడితే ఏమింది మగవాళ్ళు బాగానే ఉంటారు ఆడవాళ్ళకి గర్భాలు వస్తాయి సంతానం కలిగాక భర్త మళ్ళీ ఏడేళ్ళు వెళ్తే వెళ్ళాడు నా ఇల్లు నా వాకిలి నా అత్తగారు నా పిల్లాడు నాకు ఉన్నారని అనుకోకుండా కష్టపడటానికి తనంతట తను అతను అలా ఈ అమ్మాయి ఆఫర్ చేసి కష్టపడడానికి పుట్టింది ఇప్పుడు ఇక్కడున్న ఆ అమ్మాయికి అంతకంటే బెటర్ స్థితి ఏం రాత్ర అతను పెళ్ళేలాగూ అయిపోతుంది పని మనిషే ఇక్కడ చీత్కరించుకో చిత్కారాలు తింటూ ఎందుకు ఉండటం ఎక్కడో చోట ఎక్కడో చోట ఈ కష్టం ఇంకో చోట పడచ్చు అని వెళ్ళిపోయింది కష్టజీవి ఆ అమ్మాయి సుఖం కోసం పెళ్లి చేసుకోవాలా అతనితో కలిసి ఉండాలా వాడిని సంతోష పెట్టడానికి చేసింది అదేదో ఇంకో చోట చేసుకుంటాం నా బతుకు నేను బతుకుతానని పిల్లాడు ఉంటే ఉన్నాడు వాళ్ళ పిల్లాడు అని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంతేనన్నాడు బేతాళిడికి సమాధానం నచ్చింది అమ్మాయి అంతే మరి ఆ గదిలో అతను పడుకుంటాడు తను వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవచ్చు కదా అతనికి కంపెనీ ఇవ్వడానికి మాటామంతి లేక కరువాచిపోయి ఉన్న వాడికి కంపెనీ ఇవ్వడం కోసం ఉంది చివరికి కంపెనీ ఇలా పరిణమించినా ఒప్పుకుంది అతను ఇంకా ఏం పని చేస్తాడని అతని బదులు పనిచేయటానికి ఒప్పుకుంది చివరికి ఆ కష్టం ఏదో మనమే పడదామని తన దారిని తను వెళ్ళిపోయింది ఆనందించి నువ్వు భంగం చేసావు కదా సమాధానం కరెక్ట్గా చెప్పినా నేను పోతున్నా అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపో కంచికి మన ఇంటికి బాగుందిరామ్ గారు నమస్తే నమస్తే జయ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి